ఎలా చూసుకున్నాను మావయ్య, మొహం చూడండి మావయ్య, మొహం చూడండి బాడీ అంత. చెప్పిన సారా, మనం అనుకున్నట్టు కాదు. జరిగిన విషయాలు తర్వాత చెప్తాను. ఇప్పుడు తనకు కావాల్సింది భద్రత. ఆ బాధ్యత మంది చూస్తే శుభ రా, శుభ రా, పట్టుకో. ఇది విక్కీ కాదు, విక్కీని ఎవరు షూట్ చేసింది? నువ్వే కదా షూట్ చేస్తే, నక్కే కదా షూట్ చేశావు. ఏం మాట్లాడుతున్నావు? వాడికి నక్కిస్తూ నీ తుపాకీ ప్యాచ్ ఇక్కడే పడుతున్నాయా? నువ్వే చంపావు, నువ్వే చంపావు. నా ప్యాచ్ నా కన్ను ఉంటే నేను చెప్పలేటారా? మెట్టలరా నీకు మెట్టల. నటిస్తూ 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 అని చెప్తున్నాను కదా, సారా మీద నువ్వు కన్నేశావు. రోజు నువ్వే కదా దాన్ని ఇంట్లో డ్రాప్ చేస్తావు. ఈ రోజు దాన్ని ఏమో చేయాలని చూశావు. అది విక్కి చూశాడు, గొడవైంది, వాడికి నీకు పడలేదు, అందుకే కాల్ చేశావు. నేను ఫ్రెండ్ రా, కలిసి చదువుకున్నావురా, నేను నువ్వు చచ్చిపో, చచ్చిపో, షూట్ చేస్తాను, షూట్ చేస్తాను. నన్ను షూట్ చేయరా ఫూల్, నన్ను షూట్ చేస్తే ఒక ఫ్రెంచ్ పోలీసుని చంపినందుకు నీ లైఫ్ ఫినిష్ రా. నువ్వు నన్ను షూట్ చేయక్కర్లేదు, దీని మీద ఉన్న వేలుముద్రను బట్టి నీ తమ్ముడిని నువ్వే చంపావని నేను జైల్లో కూర్చోబెట్టగలను. వద్దరా, కానీ నేను అలా చేయనురా, నేను ఫ్రెండ్ రా. ఇప్పుడు అనుకుని ఏం లాభం? శివాని చంపినప్పుడే సారాను కూడా చంపుండాల్సిందే. విక్కీ ఎవరు వెంట పడ్డాడు? సారా వెంట. సారా ఎవరు వెంట పడింది? శివ వెంట. వే, శివాని మీరేం చేశారా? చంపేశారుగా. సారా ఊరుకుంటుందా? టైం కోసం వెయిట్ చేసింది, నా గన్ను బ్యాట్లు నొక్కేసింది, టైం చూసి మీ నేర్చేసింది, నింద నా మీద పడింది. ఇక్కడ ఉండాల్సిన సారా ఎక్కడరా? ఎక్కడా? డానియల్, సారాని వెతికి పట్టుకోవడమే నీ పని. కాఫీ మర్సీ అంటే థ్యాంక్స్ ఫ్రెంచ్. ఓ బాగుందా? శివాకి నాకు కాఫీ అంటే తెగపిచ్చి. ఇది శివా మిక్స్ చేసిన కాఫీ లాగే ఉంది. థ్యాంక్స్ మర్సీ. మీరు పుట్టింది పెరిగింది అంతా ఫ్రాన్సేనా? అయితే మీకు శివ ఎప్పటి నుంచి తెలుసు? 15 సంవత్సరాలుగా. నేనేదో కొన్ని నెలల నుంచి అనుకున్నా. ముంబైలో నీతోనే కదా శివ కొన్ని రోజులు గడిపింది. కొన్ని రోజులే కానీ 15 ఏళ్ళు కాదు, 20 ఏళ్ల నుంచి పరిచయం ఉన్న ఫీలింగ్. ఈ ఊళ్ళో ఉన్నందువల్ల ఏవో ఆయనకు అనవసరంగా బ్లాక్ సిగరెట్ అలవాటైంది కదా. బ్లాక్ సిగరెట్? యు మీన్ సిగా? ఆ వాసన అంటే నాకు ఇష్టమే.
వాసన నాకు నచ్చదు. సుభా, నేను నిన్ను ఇంతకుముందే చూశాను తెలుసా? ఎప్పుడు? February 14th. దట్ సిల్లీ లవర్స్ డే. ఆ కాంప్లెక్స్ పక్కన అంతేనా? అది నాకు చాలా ముఖ్యమైన రోజు. సారీ, రోడ్డు మీద ఏదో డ్రామా వేస్తున్నారనుకున్నా. ఇంకా నయం, ఆయనకి బుల్లెట్ దెబ్బ తగిలినప్పుడు దేవుడు నన్ను ఆయన పక్కనుండేలా చేశాడు, చెప్పుంటారే? లేదు. చెప్పలేదా? నో. బోల్డ్ టెన్షన్స్ లో మర్చిపోయి ఉంటారు. ఉండొచ్చు, టెన్షన్లు చిన్న విషయాలు మర్చిపోతాం, ముఖ్యమైన విషయం మాత్రమే గుర్తుంటుంది.